ఢిల్లీలో టీడీపీ ఎంపీలు మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. మన రాష్ట్రంలో ఎంత పెద్ద ప్రాజెక్టు నిర్మిస్తూ ఉన్నారంటే మన అప్పుడెప్పుడో నాగార్జున సాగర్ కానీ శ్రీశైలం కానీ మనం ఎవరూ చూడలేదు. కానీ ఈరోజు పోలవరం అనేటువంటి ఆ సాధన ఏదైతే జరుగుతూ ఉందో, ఆ ప్రాజెక్ట్ ఏదైతే జరుగుతూ ఉందో, అది నిజంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక ఛాలెంజ్గా తీసుకుని నిర్మిస్తూ ఉన్నారు. మరి ఈరోజు ఆ 7 ముంట్లు ముంపు మండలాలు లేకపోతే, ఈరోజు ఇవ్వకపోతే ఈ పోలవరం అన్నది జరిగే పరిస్థితి కాదు. కానీ ఈరోజు దాన్ని సాధించుకున్నాం, తర్వాత ఆ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా జాతీయ ప్రాజెక్టుగా చేసి ఈరోజు 100కి 100% కూడా నిధులు మేమే ఖర్చు పెడతాం అనేటువంటి ఆ యొక్క నిబంధన పెట్టి ఆ కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది. ఏ రకమైనటువంటి లోన్లు ఇచ్చినా సరే, ఏ రకంగా ఇచ్చినా సరే కేంద్ర ప్రభుత్వమే భరించేలాగా మనకు అంగీకారం కుదిరి ఆ రకంగా నిధులిచ్చే కార్యక్రమాలు చేస్తూ ఉన్నాయి. మరి ఆ రకంగా పోలవరం సంబంధించేటువంటి అక్కడ ఉన్నటువంటి ఎత్ రాక్ ఫిల్ డ్యామ్ కానీ లేదా స్పిల్వే పనులు కానీ నిజంగా అద్భుతమైనటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. సుమారు 48 గేట్లతోటి ఆ యొక్క 194 TMC నీరు సంబంధించేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. అలాగే ఎడమ కాలువ ద్వారా కూడా ఈరోజు పట్టిసీమ అనేది పెట్టడం జరిగింది. ఈరోజు రాయలసీమ రత్నాల సీమ చేయాలనేటువంటి నినాదం ఎన్నో ఏళ్ళుగా ఉంది, కానీ గతంలో ఎవరు కూడా పట్టించుకోలేదు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు రాయలసీమకి త్రాగునీరు సాగునీరు ఇవ్వాలని ఈరోజు ఉదాగా సముద్రంలో కలిసిపోతున్నటువంటి ఆ సుమారు 3000 పైగా ఉన్నటువంటి ఆ టీఎంసీ నీరుని మళ్లించి ఆ యొక్క గోదావరి జలాల్ని కృష్ణానదికి అనుసంధానం చేసే కార్యక్రమం చేసి ఈరోజు మరి కృష్ణా డెల్టాయే కాకుండా మరి ముఖ్యంగా రాయలసీమ ప్రాంతానికి కూడా సాగునీరు త్రాగునీరు ఇచ్చేటువంటి కార్యక్రమంలో భాగంగా పట్టిసీమ ప్రాజెక్టు కట్టడం జరిగింది. ఆల్రెడీ గత సంవత్సరం కూడా నీరు ఇచ్చిన కార్యక్రమం చేయడం జరిగింది. అలాగే పోలవరం ద్వారా జరిగేటువంటి పనుల ద్వారా కూడా ఈరోజు ఎడమ కాలువ అన్నది ఉంది. మరి తూర్పుగోదావరి జిల్లా కానీ వైజాగ్ కానీ విజయనగరం కానీ శ్రీకాకుళం కానీ ఈ ప్రాంతాలకు సంబంధించేటువంటి ప్రాంతానికి మరి ఏదైతే సాగునీరు ఇచ్చేటువంటి విధానం ఉందో ఎడమ కాలువ ద్వారా, ఆ ఎడమ కాలువ ఈరోజు పోలవరం పూర్తయ్యే లోపుగా ఒక లిఫ్ట్ ఇరిగేషన్ కట్టాలనే ఉద్దేశంతో పురుషోత్తపట్నం అనే ఎత్తిపోతల పథకాన్ని పెట్టడం జరిగింది. ఆ పురుషోత్తపట్నం ద్వారా ఈరోజు ఏలేరు కాలువ ద్వారా మరి ఈరోజు ఏలేరుని మరి పోలవరం గోదావరిని కూడా అనుసంధానం చేసే కార్యక్రమాన్ని కృష్ణా గోదావరి ఏ రకంగా అనుసంధానం చేశారో, ఏలేరుని గోదావరిని కూడా అనుసంధానం చేసి ఈరోజు సుమారు 400,000 ఎకరాలకి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి ఆయకట్టుకి, అలాగే మరి విశాఖపట్నం జిల్లాలో ఉన్నటువంటి కొంతమంది ఆయకట్టుకి, అలాగే విశాఖపట్నం నగరవాసులకి మరి త్రాగునీరు ఇచ్చేటువంటి ఒక బ్రహ్మాండమైనటువంటి పురుషోత్తపట్నం సుమారు 1638 కోట్ల రూపాయలతోటి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన మా పిఠాపురం నియోజకవర్గంలో చేయడం జరిగింది. ఆ పనులు కూడా వేగవంతం అవుతూ ఉన్నాయి. గౌరవ ముఖ్యమంత్రి గారు లక్ష్యం ఒకటి, ఈ యొక్క పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం ద్వారా ఏలేరు జలాశయాల ద్వారా గోదావరి జలాశయాల ద్వారా ఈరోజు విశాఖపట్నం వరకు కూడా నీరు ఇచ్చేలాగా, ఏలేరు ప్రాజెక్టు కింద ఉన్నటువంటి సుమారు 400,000 ఎకరాలకి స్థిరీకరణ చేసేలాగా సుమారు 1638 కోట్ల రూపాయలతోటి చేస్తున్నటువంటి ఆ ప్రాజెక్టుని రేపు ఆగస్టు 15 తారీఖుకి నీరు ఇవ్వాలనేటువంటి ఎజెండాను గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికే ఒక టైం బాండ్ పెట్టుకోవడం జరిగింది. ఆ రకంగా ఈ పోలవరం ప్రాజెక్టు పనులు పూర్తవుతున్న సందర్భంలోనే గౌరవ ముఖ్యమంత్రి గారు యొక్క ఆ గ్రావిటీ ద్వారా రేపు వచ్చే 2018 సంవత్సరానికల్లా నీరు ఇవ్వాలి, ఆ యొక్క పోలవరం ద్వారా ఇవ్వాలనేటువంటి విధానాన్ని కొనసాగిస్తూ 2019కల్లా పూర్తి స్థాయిలో ప్రాజెక్టు నిర్మించడానికి చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. మరి ఈ రకమైనటువంటి విధానంతో మరి వెళ్తున్నటువంటి ఇంత భారీ స్థాయిలో ప్రాజెక్టు నాకు తెలిసిండి, మరి మన దేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఇంత భారీ స్థాయిలో ప్రాజెక్టు నిర్మించడం అనేది ఎక్కడ కూడా మనం ఆలకించలేదు. ఈరోజు అధికారులు చెప్తా ఉన్నారు ఇంత ప్రాజెక్టు మేము చదువుకున్నటువంటి మరి ముఖ్యంగా మేము చేస్తున్నటువంటి ఉద్యోగాల పరంగా కూడా ఎక్కడ కూడా చూడలేదు, ఎక్కడ కూడా ఆలకించలేదు ఇంత పెద్ద భారీ ప్రాజెక్టు. గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి సోమవారాన్ని కూడా పోలవరంగా చేసుకుని రివ్యూలు చేయడం, మరి ముఖ్యంగా సైట్ ఇన్స్పెక్షన్లు చేయడం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈరోజు మరి ప్రతిపక్షాలు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ వారు దీని మీద బురద వెళ్ళే కార్యక్రమం చేస్తూ ఉన్నారంటే వారు పోలవరం అంటూ నిర్మాణం జరిగిపోతే మరింత పుట్టగదులు మనకు ఉండవని, ఆల్రెడీ పుట్టగదులు లేవు, ఇంకా ఏదైనా కాస్త కొస్తూ ఉంటే అది కూడా ఉండదనే భయంతో ఈరోజు మరి ఇటువంటి బురదల్లే కార్యక్రమంలో భాగంగా ఈరోజు మరి కేవీపీ రామచంద్రరావు కానీ విజయసాయిరెడ్డి గారు కానీ మరి దిగ్విజయ్ సింగ్ గారు ఆయన పెద్ద ఐరన్ లెగ్ దిగ్విజయ్ సింగ్ గారు అంటే మరి ఆయన పరంగా ఈరోజు మరి పోలవరం గురించి రాజ్యసభలో మాట్లాడడం జరిగిందంటే నిజంగా దెయ్యాలు వేదాలు వల్లించడం అంటే ఆ రకమైనటువంటి విధానమని మనం అనుకోవాలి. ఈరోజు పనిచేసేటువంటి ప్రభుత్వానికి మరి ముఖ్యంగా 200,000 ఎకరాలు సాగునీరు ఇచ్చి త్రాగునీరు ఇచ్చేటువంటి విద్యుత్ సరఫరా చేసేటువంటి ఒక బ్రహ్మాండమైన ప్రాజెక్టుకి వారు మోకాలు అడ్డుపెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నారంటే మన పరిస్థితి ఏంటి, ఈ నిర్మాణం జరుగుతూ ఉంది గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక ప్రశ్నలుగా చేస్తూ ఉన్నారు అనే ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఈరోజు ఏదో రకమైనటువంటి ఆటంకాలు పెట్టి ప్రజల్లో ఒక రకమైనటువంటి అవగాహన లేకుండా చేయాలి ఉద్దేశంతో
ప్రజల్లో తప్పుడు సంకేతాలు ఇచ్చే కార్యక్రమంలో భాగంగా చేస్తున్నారు తప్ప ఈరోజు వారు ఎన్ని రకాలుగా చేసినా సరే పోలవారం అన్నది 100కి 100% మరి 2019లో ఈ జాతికి అంకితం చేయడం కూడా జరుగుతుంది. మరి ఆ రకమైనటువంటి పోలవరం ప్రాజెక్టు మీద ఎక్కడైనా సరే వారికి సంబంధించిన ఏదైనా అనుభవం ఉంటే వారికి రకరకాలైనటువంటి వర్తులు చేస్తుందా మా సోదరుడు రమేష్ గారు చెప్పారు. మరి గతంలో ఏ రకమైనటువంటి విధానంతో మరి వారు ప్రాజెక్టులు నిర్మించారు, దానికి సంబంధించినటువంటి విధి విధానాలు ఏంటన్నది వారు చెప్పడం కూడా జరిగింది. మరి దాని దృష్టిలో పెట్టుకుని తగిన సూచనలు ఇవ్వాలి. ఈరోజు దానికి సంబంధించిన ప్రాజెక్టుల విషయంలో మరి ప్రతిపక్షాలు కానీ ఎవరైనా సరే దానికి సంబంధించిన సూచనలు సలహాలు ఇస్తే ఈరోజు ఈ ప్రభుత్వం తయారుగా ఉంది, సిద్ధంగా ఉంది వాటిని సేకరించి ఆ రకంగా పనులు చేయడానికి ముందుకెళ్ళడానికి. మరి ఆ రకంగా కాకుండా ఈరోజు ఏదో రకంగా మరి అడ్డుపెట్టే కార్యక్రమాలు చేయడం, ఈరోజు ఎక్కడా లేని విధంగా ఈరోజు మరి భూసేకరణకు కానీ R&R ప్యాకేజీకి కానీ సుమారు 27,000 కోట్ల రూపాయలు అంటే దాదాపుగా చేసేటువంటి ఆ యొక్క 40,000 కోట్ల రూపాయలు ఏదైతే ఉన్నదో దాంట్లో 70% పైగా ఈరోజు ఈ యొక్క ల్యాండ్ ఎక్విజిషన్కి R&R ప్యాకేజీకి ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతులు ఎవరు నష్టపోకూడదు, ఇల్లు పోయిన వారు ఎవరు నష్టపోకూడదు అనే ఉద్దేశంతో మంచి ఉద్దేశంతో ఆ రకమైనటువంటి కాంపెన్సేషన్ ఇచ్చే కార్యక్రమాలు చేస్తూ ఈ పోలవరం ముందుకెళ్తా ఉంది. ఈరోజు ప్రతిపక్షాలు ఎవరైనా సరే దీని మీద బురజల్లే కార్యక్రమం మానండి, తప్పనిసరిగా ఈ రాష్ట్ర ప్రభుత్వ రాష్ట్ర రైతాంగానికి మరి ఒక గొప్ప అవకాశంగా ఒక బ్రహ్మాండమైనటువంటి ప్రాజెక్టు అంకితం చేయబోతా ఉంది కాబట్టి దీన్ని సహకరించాలి. ఈ రకమైనటువంటి మరి అవాకులు చెవాకులు పలికేలాగా మరి ముఖ్యంగా అబద్ధాలతో ప్రజలు తప్పుదోవ పట్టించేటువంటి ప్రశ్నలు వేయడం కానీ బయట ప్రచారం చేయడం కానీ సరైన విధానం కాదని